అధ్యక్షుడు మిత్రుడు వేణు గారు చేయుండ మండల పార్టీ అధ్యక్షుడు భూపాల్ గారు వేదిక మీద కోటేష్ గారు రవి కిరణ్ గారు ఈ గ్రామ మాజీ సర్పంచ్ మిత్రులు జగన్ గౌడ్ గారు పెద్దలు నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరుడు హరికృష్ణ గారు సీనియర్ నాయకులు వెంగళరావు గారు చేయుండ వైస్ ఎంపీ పెద్ద రామచంద్రన్ గారు ఇప్పుడే పార్టీలో చేరినటువంటి చేగుంట మక్కరాజపేట అనంత సాగర్ గ్రామాల గౌరవ ఉప సర్పంచులు పొద్దున పొద్దున ఇంత గొప్పగా స్వాగతం పలికినటువంటి మా పోతాన్పల్లి అక్కా జిల్లాలకి అన్నదమ్ములకి గ్రామ పెద్దలకి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికలు వచ్చినాయి, చాలా మంది నాయకులు చాలా రకాలైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ సమాజం బాగా ఆలోచించగలిగే సమాజం, తెలంగాణ ప్రజలు ఆత్మానుభవంతో బతికేటువంటి ప్రజలు, పైసలకో ఇంకా దేనికో వారు అమ్ముడుపోయేటువంటి వ్యక్తులు గారు. నేను ఉపన్యాసం ఆడికేనే ఎందుకు మొదలు పెడుతున్నా అంటే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఏమొస్తుంది తెలంగాణలో అంటే ప్రజల బతుకులు మారుతాయి, మనమందరం బాగుపడతాం అని ఒక పక్క ప్రజలందరూ కోరుతుంటే, అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం తెలంగాణ వచ్చిన పదేళ్లలో తెలంగాణ బంగారు తెలంగాణ అయింది, మన బతుకులన్నీ మారిపోయినాయి అని చెప్తున్నారు. ఏం మారింది ఏం మారలేదనేది స్టేజ్ మీద ఉన్న మాకంటే ఎక్కువ కింద ఉన్నటువంటి మీకు అందరికి కూడా తెలుసు. చదువుకున్నటువంటి పిల్లలకి పోతాన్పల్లిలో ఎంతమందికి, ఇందాక హరికృష్ణ మాట్లాడినప్పుడు హరిప్రసాద్ మాట్లాడినప్పుడు చెప్పాడు ఎంతమంది కొలువులు వచ్చినాయి, విద్యా వాలంటీర్ కొలువుతో సహా టీచర్ కొలువుల దాకా ఒక్క కొలువన్నా కొత్త వచ్చిందా పదేళ్ల నుంచి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఆంధ్రాలు ద్రోహం చేస్తుండని, ఆంధ్ర ప్రాంత పాలకులు మన తెలంగాణ కొలువులు కొట్టేస్తుండని, ఆంధ్ర ప్రాంతం నుంచి మనం వేరైతే తెలంగాణ బంగారు తుగుడా అవుతుందని చెప్పినాం. తెలంగాణ బంగారు తుగుడా అయిందా కాలేదా, తాగుడు తుగుడా అయిందా నాకంటే ఎక్కువ మీకే తెలుసు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొడుకు టీచరు, మా కొడుకు కానిస్టేబులు, మా కొడుకు ఎస్ఐ అయితే మా జీవితాలు బాగుపడతాయి, ఇంకొకరి దగ్గరకు పోయి పింఛని బిడ్డ అని దరఖాస్తు పెట్టాల్సిన అవసరం ఉండదనుకొని మనం అనుకుంటే పదేళ్ల తర్వాత ఇంకా నా భర్త చచ్చిపోయాడన్నా పింఛని ఇద్దలేరు పింఛని పియ్యమని చెల్లెళ్ళు, అదే రకంగా మా పెద్ద మనుషులు 57 ఏళ్ళు దాటినటువంటి పెద్ద మనుషులు మాకు పింఛన్ ఎప్పుడు ఇస్తారు సార్, ఇంకా పింఛన్ వస్తలేదు అనేటువంటి పరిస్థితి ఊర్లలో ఉంది. ఎన్ని మాటలు చెప్పింది తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వస్తే జల్ జంగల్ జమీన్ కోసం కొమరంబి బిడ్డలు మా అడవి బిడ్డలు కొట్లాడుతున్నారు, వాళ్ళకు పోడు భూముల పట్టాలు ఇస్తాం, ఏడ భూమి దున్నుకుంటే ఆ భూమి వాళ్ళదే అని చెప్పారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, వచ్చినా మా గిరిజన బిడ్డలు ఆలోచించాలి, పోడు భూముల పట్టాలు మీరు సాగు చేసుకుంటున్న భూముల పట్టాలు మీ మీకు అందినయా, ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పిన ఏ మాటను కూడా టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో పూర్తి చేయలేదు. 2 ఏళ్ల క్రితం హుజూరాబాద్ ఎలక్షన్లు వస్తే అక్కడ ఈటల రాజేందర్ నోడగొట్టేటందుకు దళిత బంధును పథకం పెట్టారు. ఏం చెప్పారు, దళిత బంధు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తాం, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఉన్నా వాళ్ళ ఇంట్లో నౌకరి ఉన్నా కలెక్టర్ నౌకరి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి 10 లక్షలు ఇస్తాము అని చెప్పారు. మా దళిత బంధువులు దళిత బాంధవులు ఈ ఊర్లో ఉన్న దళితులు ఒకసారి ఆలోచించాలి, ఒక్కరికన్నా మీ ఊర్లో దళిత బంధు 10 లక్షలు వచ్చిందా ఇయ్యాలని దాకా ఒక్కసారి ఆలోచించాలి, రాలేదా? మరి మిగతా ఊర్లలో మిగతా నియోజకవర్గాల్లో దళిత బంధు ఇస్తున్నప్పుడు మన దుబ్బాక నియోజకవర్గంలో ముఖ్యంగా చేగుంట ప్రాంతంలో ఎందుకు దళిత బంధు రాలేదో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను చెప్పలేదు, కేసీఆర్ గారు హుజూరాబాద్ ఎలక్షన్ ఎప్పుడు చెప్పిండు. కేసీఆర్ గారు ఒక చింతమడకకే ముఖ్యమంత్రి కాదు, ఒక గజ్వేల్కే ముఖ్యమంత్రి కాదు, అందరూ ప్రజల్ని సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. 2014లో స్వర్గీయ లింగన్నను గెలిపించిండు, 2018లో మళ్ళొకసారి అదే లింగన్నకు అవకాశం ఇచ్చినాం. ఇవాళ నా మీద పోటీ చేస్తానని వస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా
మెదక్ ఎంపీగా రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు. మరి ఎప్పుడన్నా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి ఈ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని మా దళితులకి పోతాన్పల్లిలో ఇంటికి 10 లక్షలు దళిత మందు రావాలని ఎప్పుడన్నా మన తరఫున కొట్లాడిందా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. 10 ఏళ్ల ఎంపీ పదవి తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం ఇయ్యండి, నేను బాగా పనిచేస్తాను, ప్రభుత్వం బాధే ఉంది అని చెప్తున్నాడు. మీరు అడగాలి, హరీష్ రావు గారు మీ మంత్రే, ముఖ్యమంత్రి గారు మీ మంత్రే, కారు గుర్తుకెళ్ళి గెలిచిన వాళ్ళే కదా, ఎందుకు 10 ఏళ్ల నుంచి మీరు 10 సార్లు 10 ఊర్లకు తిరిగి 10 మందికి దళిత మంది ఇప్పించలేదో ఒక్కసారి ఆలోచించాలి. సరే పైసలు ఇప్పించడం కష్టమైంది అనుకుంటే మా లంబాడ గిరిజన బిడ్డలకి ఎందుకు వాళ్ళ పోడు భూములకి పట్టాలు ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచించాలి. మాటలు చెప్పమంటే చాలా బాగా చెప్తారు, తెలంగాణ ఫేమస్ సారు అంటే కాంగ్రెస్ వాళ్ళు అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఇల్లు కట్టించారు, వాళ్ళకి తెలియదు నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు. వయసు వచ్చిన బిడ్డకు పెళ్లి చేస్తే అల్లుడు కూతురు వస్తే ఇంటికి ఏడు ఉండాలి, అత్త మామ యాడు ఉండాలి, ఇద్దరికి చెరువు అర్ర 2 అర్రలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయ్యి వచ్చినాయా, పోతన్పల్లిలో 10 ఇళ్ళు వచ్చినాయా, ఏడాదికో ఇల్లు కడితే కూడా కనీసం 10 ఇళ్ళు వస్తుండే. మనం నిజాలు మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడుతుంటే కొంతమంది మిత్రుల కోపం వస్తుండేది. ఇది వాస్తవం అవునా కాదా ఒకసారి దయచేసి ఆలోచించాలి. పథకాల పేర్లు గొప్పగా చెప్తారు, 3 నెలల నుంచి కొత్త పథకం పేరు చెప్పారు, ఊర్లలో వడ్లోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, నాయి బ్రాహ్మలు, సాకలి ఇట్లాంటి బీసీ బిడ్డలందరికీ కూడా దుకాణాలు పెట్టుకోవడానికి, కుల వృత్తులు చేసుకుందందుకు మనిషికి 1 లక్ష రూపాయలు బీసీ బంధిద్దామని చెప్పిండు. వచ్చిందమ్మా వచ్చిందా, మరి ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు కారు గుర్తు పెద్దలు దేన్ని నమ్ముకుంటున్నారు అంటే వాళ్ళు 2 అంశాలను నమ్ముకుంటారు. ఒకటి, పోలీసు వాళ్ళు మాదిక్కున్నారు, ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు వస్తే కేసులు పెడతాం, ప్రతిపక్షం వాళ్ళు వస్తే జైల్లో పెడతాం, మా నుంచి ఏమైనా ఉంటే మేము లాస్ట్కి 1000 2000 ఇచ్చి ఓట్లు కొనుక్కుంటాం. ఈ 2 తప్ప కారు గుర్తు వాళ్ళ దగ్గర వేరే ముచ్చట లేదు. ఎందుకంటే బీసీ బంధు రాలే, దళిత బంధు రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, పోడు భూములు రాలే, ఊర్లలోకి వచ్చి 10 మందికి కొలువులు ఇయ్యలే, ఆఖరికి నిరుద్యోగ వృద్ధి ఇయ్యలేదు. కానీ కొత్తగా వచ్చి మళ్ళా మోత ఈరంటూరు అవ్వ భూవ ఉడికిందా లేదా చూడమంటే 2 మెతుకులు చూసి చెప్తుంది. 10 ఏళ్ళ మీ పాలన చూసినాక, 10 ఏళ్ళ మీ పాలనలో గోపాలపురం కాడ 1 కిలోమీటర్ సీసీ రోడ్ వేస్తామంటే మీ జెడ్పీటీసీ గారు వచ్చి అడ్డం నిల్సన్ రోడ్ ఆపితే ఊరోళ్ళందరూ అడ్డం పోయి రోడ్ అయింది. చిన్న రోడ్డు గోపాలపురం రోడ్ మీకు అందరికి తెలుసు, 2 డాంబర్ రోడ్ల మధ్యలో ఓ చిన్న రోడ్డు కలుపుమంటే మేము చేసినామంటే మేము చేసినామని కొట్లాడి రోడ్ ఆపిర్రు తప్ప రోడ్ ఎందుకు ఆపిర్రో మీరు అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్ పోయి వాళ్ళని కలవలేదట, కొబ్బరికాయ కొట్టినందుకు పిలవలేదంట. పిలిస్తే ఉంటది, రాజీవ్ గాంధీ అని ఒక ప్రధానమంత్రి ఉండే ఢిల్లీలో మనకు మాట చెప్పిండు స్వర్గీయ రాజీవ్ గాంధీ, ఢిల్లీకి వెళ్ళి మేము 100 రూపాయలు గల్లీకి పంపిస్తే గల్లీకి వచ్చే వరకు 15 రూపాయలే వస్తున్నాయి, మధ్యలో 85 రూపాయలు దళారులు మింగుతున్నారు అని చెప్పారు. ఆ వ్యవస్థ పోవాలంటే ఒక్కసారి మా అక్క చెల్లెళ్ళే చైతన్యవంతులు కావాలి, బాగా ఆలోచించాలి. రేపు కారు వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు, బిడ్డ పుడితే పైసలు ఇస్తున్నాం, కారు పైతే పైసలు ఇస్తున్నాం, పెళ్లి అయితే పైసలు ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు చచ్చిపోతే రైతు బీమా ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి డబ్బులు ఒకసారి ఆలోచించారక్క, అందరినీ మాయ మాటలు చెప్పో మాట చెప్తారు, 2000 ఇస్తుండని చెప్తారు. ఆ 2000 వెనకాల కట్టేందో ఒకసారి వినాలి. బాయిల కాడ మోటార్లు తీసేసినాం, బిల్లు లేవని చెప్పారు, ఇంటి కాడ కూడా మీటర్లు తీసేసారు, కొత్త మీటర్లు తెచ్చి ఇంటి బయట పెట్టారు, ప్లాస్టిక్ మీటర్లు పెట్టారు. ఆ ప్లాస్టిక్ మీటర్ ఎట్లా తిరుగుతుందంటే చంద్రశేఖర్ రావు గారి హెలికాప్టర్ బంక ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతుంది. తెలంగాణ వచ్చేటంటే ముందు 200 300 500 ఇంటి మీటర్కు బిల్లు వస్తే ఒక 1000 1500 2000 కరెంటు బిల్లు వస్తుంది. ఈ రంగాలు 2000 పింఛన్ వస్తుంది, ఈ రంగాలు కరెంటు వాళ్ళు వచ్చి 2000 వేసుకపోతున్నారు. ఇంకో మాట ఆలోచించాలి, వెనుకటికి 200 పింఛన్ ఉన్నప్పుడు ఊర్లలో క్వార్టర్ ధర 20 రూపాయలు ఉంటుండే చెల్లె, ఎంత ఉంటుండే,
ఎంతుండే 22 ఎవరన్నా అమ్మాలంటే భయపడకుండా భయపడకుండా ఏనంగా పోలీసు వాళ్ళు వస్తారో ఏనంగా ఆపకారాలు వస్తారని భయపట్టి సాటి సాటికి అమ్మేటోళ్ళు ఇవాళ రాత్రి వాళ్ళకన్నా కడుపు నొస్తే పోతాని పనిలో కడుపు నొప్పి గోళీ దొరకది ఏం దొరుకుతుంది గోళీ దొరుకుతుంది అక్క డాక్టర్ దొరకడు పోతాని పల్లిలో అంబులెన్స్ దొరకది వేసుకొని మెదక్కో సిద్ధిపేటకో తూప్రాన్కో పోదామంటే అర్ధరాత్రి లేచి ఆగమైతాం మనం కానీ మా చెల్లె చెప్పినట్టు పొద్దుగాలు లేచి వాకింగ్ పోయినా రాత్రి 12 కారని ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఏమి దొరుకుతున్నాయి ఊర్లలో ఏం జరుగుతున్నాయి దగ్గరుండి పోలీసు వాళ్ళు అమ్మిపిస్తున్నారు ఆపకారాలు అమ్మిపిస్తున్నారు అవి అమ్మకపోతే 1వ తారీఖు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణ పరిస్థితి ఇగో ఇదేనా బంగారు తెలంగాణ ఒక్కసారి దయచేసి ఆలోచించాలి బంగారు తెలంగాణ అంటే మన బతుకులు బాగుపడాలి మన బిడ్డల కొలువులు రావాలి మనం మంచిగా ఉండాలని కోరుకున్నాం కానీ తాగిపిచ్చి తినిపిచ్చి కుటుంబాలు అమ్మిపిచ్చి ప్రజల మధ్యన కొట్లాటలు పెట్టించడం కాదు ఏమైనా ముఖ్యమంత్రి అయిన పదేళ్లలో ఊర్లలో మందు అమ్ముడు ఎంత పెరిగిందంటే 50,000 కోట్ల రూపాయలకి మందు అమ్ముడు పెంచారు 10,000 కోట్ల రూపాయలకి వెళ్ళి 50,000 కోట్ల రూపాయలకి మందు అమ్ముతారు మీరు అంటుండొచ్చు బిడ్డ పింఛన్ ఇచ్చిండు బిడ్డ 6,000 ఇచ్చిండు డెలివరీ అయితే ఇవన్నీ కలిపితే రైతు బంధు రైతు బీమా అన్ని కలిపితే ప్రభుత్వం మనకి ఇస్తున్న పైసలు 24,000 కోట్లు ఇస్తుంది ఇచ్చేది 24,000 కోట్లు వసూలు చేసేది ఎంత వసూలు చేసేది ఎంత 50,000 కోట్లు వసూలు చేస్తారు తాగి పొద్దుకి మీ భర్త ఇంటికి వస్తే మా చెల్లెళ్ళకున్న అవస్థ ఏందో మీకు తెలుసు వచ్చిన 2,000 పింఛను దసరొత్తుంది బతుకమ్మ వస్తుంది మనుమడ మనుమరాలు వస్తుంది ఇంటికి ఓ డ్రెస్ కొనుక్కుందామని అవ దాచిపెట్టుకుంటే ముసలాయినట్ల బతుకు ఇట్లా వైరంగానే ఆడ వాసన రావట్టే ఆ వాసనకి నేను కడుపు కుదిలేసి అవ్వ అవ్వ ముసల వాళ్ళకి వెళ్ళి పైసలు ఇవ్వని అడుగుతాడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు ఇటువంటి చూసి 2 ఈపులో గుద్ది ఆయన 2,000 ఎత్తుకొని పోవట్టే ఇచ్చిన 2,000 పింఛనికి ఇటు తాగుడు అటు కరెంటు బిల్లులు ఇవి రెండు కూడా మీరు దయచేసి ఆలోచించాలి అక్క చెల్లెలు ఇక నిరుద్యోగ యువకులకైతే కేటీఆర్ గారు డిసెంబర్ 9వ తారీఖు రోజు పోయినసారి ఎన్నికలు అయిపోయినాక అన్ని టీవీలలో కూర్చొని ఒక మాట చెప్పిండు 3 రోజులైతే మా సర్కార్ వస్తుంది మా సర్కార్ రాగానే అందరికీ కొలువులు ఇస్తాం ఒకవేళ ఎవరికన్నా కొలువులు ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాము అని చెప్పిండు నన్ను అసెంబ్లీలో లేచి కేటీఆర్ గారు అడిగిండు రఘునందన్ నువ్వు నిరుద్యోగ వృద్ధి ఇస్తావు కదా ఎందుకు ఇస్తలేవు అని అడిగిండు 2020 నవంబర్లో నేను గెలిచిన నన్ను నిరుద్యోగ వృద్ధి అడిగే కేటీఆర్ నాది ఒక్క ఏళ్ళు చూపెడితే 4 ఏళ్ళు నిన్ను చూపెడుతున్నాయి 2018 డిసెంబర్ 9వ తారీఖు నువ్వు టీవీలలో చూసాని చెప్పినావు 3 రోజులైతే మేము సర్కారులకు వస్తాం రాగానే నిరుద్యోగ వృద్ధి ఇస్తాను అయ్యా కేటీఆర్ గారు తెలంగాణలో సామెత ఉంటుంది ముంగట్నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు ఎట్లా పోతుంది 2018లో కలిసి ముఖ్యమంత్రి అయిన మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకి 3,116 రూపాయలు ఇచ్చి రఘునందన్ నువ్వు ఎందుకు ఇస్తలేవని అడిగితే నీకు నైతిక హక్కు ఉంది నువ్వు మనిషివని ప్రజలు అనుకుంటారు కానీ ఒక్కడు గెలిచినని ఎందుకు ఇయ్యలేడని డేలు చూపెడుతున్నావు కదా అసెంబ్లీలో నీకు మందబలం ఉందని అడుగుతున్నావు కదా ఇవాళ నేను అడుగుతున్నా అదే అసెంబ్లీలో నువ్వు చంద్రశేఖరరావు గారు చెప్పారు ఏమని రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పారు బాబు ఆలోచించాలి పోతన్పల్లిలో ఉన్న మా రైతు అన్నాడు ఆలోచించాలి వచ్చిందా రుణమాఫీ అదే రైతుల పైసలు పడ్డాయి బ్యాంకులలో ఏమంటే 25,000 లోన్ తీసుకున్నారు ఎప్పుడో రైతు 25,000 లోన్ తీసుకుంటే 2018లో చెప్పిండు కేసీఆర్ లోన్ మాఫీ చేస్తారు పాపం రైతులు మంచి వాళ్ళు నమ్మిండ్రు నమ్మి కానిపోతే ఏమైనా 5 ఏళ్ల తర్వాత ఏమైనా ఊరలేదు నిన్న చెప్తున్నాడు కేసీఆర్ 1 గంట టైం ఇస్తే మొత్తం రుణమాఫీ చేస్తాడట అంటే 5 ఏళ్లకోలే సార్ గంట టైం దొరకలే రైతుల కోసం ఇప్పుడు ఏమంటుండు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా అందుకని ఇస్తలేను మళ్ళా గెలిపిస్తే ఇస్తా అంటున్నాడు ఇది ఎట్లుందంటే మోసేకి బెల్లం పెట్టినట్టున్నది
ఈ మోషేకి బెల్లం ఉంది అందుతలేమో అని ఆశపడి మనం పోతున్నాం. ఆ మోషే బెల్లం మనకు ఎప్పుడు అందదు. రైతు రుణమాఫీలో 25,000 లోన్ తీసుకుంటే ఇవాళ ప్రభుత్వం 25,000 కొంతమందికి బ్యాంకులో లేచింది. 25,000 అసలు అయితే ఈ 5 ఏళ్ల కోలే ఆ 25,000కి 40,000 మిత్తి అయింది. ఎంతైంది మిత్తి? ఆయన 25,000 కడితే ఇలా మనం ఇంకా ఎంత బాకీ ఉన్నామంటే 40,000 బాకీ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా రైతు 50,000 తీసుకుంటే ఇవాళ 50,000 అసలు కడితే 80,000 మిత్తి కూర్చుంది. అందుకని రైతన్నలారా ఒక్కసారి ఆలోచించాలి. కేసీఆర్ గారు ఒక రోజు ఒక మాట చెప్పిండు, ఏమన్నాడు, గిట్లే కొంతమంది రైతుల్ని ప్రగతి భవన్ పిలిపించుకొని బువ్వ పెట్టి మంచిగా ఓ మాట చెప్పిండు 2017 నవంబర్ లో. ఏమన్నాడు, అసలు కేసీఆర్ అనేది ఆయన ఎందుకు పుట్టిండో అని మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోవాలట. ఎందుకు పుట్టిండే? నేను అనుకున్న తెలంగాణని బంగారు తుకుడ చేస్తే పుట్టిండు సారు అనుకున్నా అని ఏమన్నాడు. ఆ పక్కన రైతు ఉన్నాడు, అది ఎంతైతుంది? మొత్తం రైతులకు ఫ్రీగా ఎరువులు ఇస్తే ఎన్ని పైసలు అవుతాయి అంటే 25,000 కోట్లు అవుతాయి మామయ్య అన్నాడు. అల్లుడు అట్లా చెప్తాడు, మామయ్య ఇట్లా నటిస్తాడు. అని ఏమన్నాడు, వచ్చే యాసంగి పంట నుంచి రైతులందరికీ ఫ్రీగా ఎరువులు ఇస్తాడు. వచ్చిన నాయక్ సార్ అని వచ్చిన ఎరువులు ఫ్రీగా వచ్చినాయా? ఒక్క మాట మీద కూడా నిలబడలే. ఇవాళ వాళ్ళు రెండింటే నమ్ముకున్నారు టిఆర్ఎస్ వాళ్ళు. ఏంటి అవి? జనం లేని వాళ్ళకి ప్రజలు వాళ్ళు ఎంతనా లేరు, ప్రజలు కోపం మీద ఉన్నారు. అందుకని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వీటి మీద ఆధారపడదాం అనుకుంటారు. వీటి మీద క్వార్టర్ల మీద తాగిపించి తినిపించి బొల్లులు పెట్టించి ప్రజలలో కొట్లాటలు పెట్టి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి ఆఖరికి అవసరమైతే 1,000 ఇస్తాం 2,000 ఇస్తాం అంటారు. ఇద్దరవా? ఎందుకు? 15 ఏళ్ల కోలే అధికారంలో ఉండి ఎంత సంపాదించారో ఎట్లా సంపాదించారో మీకు అందరికి తెలుసు. ఆ పైసలు మనే తీసుకొని బాధపడతా. ఎక్కడికక్కడ తీసుకోండి. 10 ఏళ్లలో ఒక్కసారి మన ఊరికి రానోళ్ళు, 10 ఏళ్లలో ఒక్కసారి మన ఊరికి వచ్చి 10 పైసలు ఇయ్యనోళ్ళు ఇవాళ వచ్చి మీకు ఓటుకు 1,000 ఇస్తాం 2,000 ఇస్తామని ఎవరన్నా వస్తే తీసుకొని బాధపడతా. కానీ ఓటు వేసేటప్పుడు ఆ అక్క ఒక్కసారి యాడ్ చేసుకోండి, పింఛన్ 2,000 3,000 అవుతుందో 5,000 అవుతుందో మాయ మాటలు నమ్మకూరి. ఒకవేళ పింఛన్ పెరిగింది అనుకో అక్క, రేపటికల్లా ఏమైతుందో ఎరికైనా ఎలక్షన్లు అయిపోగానే పొద్దుగల ఇంటికి పాల ప్యాకెట్ రాదు, పొద్దుగల ఇంటికి పేపర్ రాదు, పొద్దుగల ఇంటికి నీళ్ళ డబ్బా రాదు. ఏమంతది? పొద్దుగల 6 గంటలకు వచ్చి ఒక ఆయన వచ్చి తలుపు కొడతాడు, చెల్లె తలుపు తీయంగానే చెల్లెడ క్వార్టర్ పెట్టినా 300 ఏనా ఆయనతో గుంజుకపోతారు. ఇవ్వకపోతే ఇంట్లోకి వచ్చి గుంజుకపోతారు. గదేందన్న అంటే మనం 3,000 పింఛన్ ఇయ్యలే మాయమాకి ఇయ్యని గుంజుకపోతారు. అందుకని ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఈ పోరాటం పైసలకి ప్రజలకు మధ్యలో జరుగుతున్న పోరాటం. తెలంగాణలో గరీబ్ వాళ్ళు ఉండొచ్చు కానీ ఎవరు కూడా ఆకలితో చచ్చిపోయారు తప్ప ఎవరు పోయి తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలే. ఓట్లని నోట్లకు అమ్ముకున్నటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఒకవేళ పైసలు తీసుకొని ఓట్లు వేస్తే మీ బిడ్డ రఘునందన్ ఎట్లా గెలుస్తాడు? బై ఎలక్షన్లలో నాకెట్లు ఓట్లు వేసిరు మీరంతా? నన్ను గెలిపించింది ఎవరు? చేగుంట నార్సింగ్ మండలాలు బాగా లీడ్ ఇచ్చి నన్ను గెలిపించిన రోజు. ఎందుకు? రఘునందన్ గెలిచి అసెంబ్లీకి పోతే మా తరఫున కొట్లాడతాడు, చదువుకున్న చెల్లె కొలువు ఎందుకు రాలేదని కొట్లాడతాడు, భర్త చనిపోయిన చెల్లెకి పింఛన్ ఎందుకు వస్తలేదని కొట్లాడతాడు, రుణమాఫీ చేయకపోతే రైతుల తరఫున నిల్చొని రుణమాఫీ ఎందుకు చేయమని కొట్లాడతాడు. వీటన్నింటి కోసం నన్ను గెలిపించి పంపించారు తప్ప పైసల మంత్రి హరీష్ అన్న పైసలు మస్తు వచ్చిపోయిన పోయిన తాప ఈ తాప కూడా వచ్చుతాడు. ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఇక 10 ఏళ్ల నుంచి రాని కాంగ్రెస్ పెద్దలు నిన్న ఇవాళ ఊర్లలోకి వచ్చి మొదలు పెట్టారు. గ్యారంటీ ఇస్తామంటారు. దేనికి గ్యారంటీ ఉంటుందమ్మా? ఇంట్లోకి వెళ్ళి హైదరాబాద్ పోతే ఇంటికి వచ్చేదాకా గ్యారంటీ లేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మేము గ్యారంటీ ఇస్తాం, అన్ని ఫ్రీ ఇస్తాం, అక్కా చెల్లెళ్ళకి పైసలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఒక మాట అడుగు రాలేను. 2014లో చెయ్యి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది? 2018లో చెయ్యి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది? వాళ్ళు మీ పార్టీలో గెలువై కాలు గుర్తులు చేరిండ్రు. ఒక్కసారి ఆలోచించాలి మీరు దయచేసి. ఏ మందల కట్టినా సరే నయాన్నో భయాన్నో చెయ్యి గేసి గెలిపితే కూడా మళ్ళా కారాయిండే ఎత్తుకపోయిండు కేసీఆర్ గారి పార్టీలోనే చేరిండు. అందుకని కాంగ్రెస్ కోటేస్తే
అది పోయి కారుకే జరిగితే తప్ప ఇంకొకటి కాదు. ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి, ఊర్లలో ఉన్న మా ముదిరాజు బిడ్డలు ఒక్క సీడీఎలే మీ ముదిరాజులకి 60 లక్షలు ఉంటారు తెలంగాణలో ముదిరాజు బిడ్డలు. ఒక్క ముదిరాజుకి సీడీఎలే కేసీఆర్ గారు. ఈటల రాజేందర్ అనే ఒకటే ఒక మంత్రి ఉంటే ఆయన తీసి అవతల వారేసారు. ఇవాళ ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు సీట్లు ఇస్తలేవు. భారతీయ జనతా పార్టీ యాదవుల కోసం, ముదిరాజుల కోసం, 300 కాపుల కోసం, దళితుల కోసం రేపు అవకాశం ఇస్తే ఒక బీసీ బిడ్డను ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి చేస్తామని గర్వంగా చెప్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకవేళ కారు గెలిస్తే అయితే కేసీఆర్ కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి, లేకపోతే కవితమ్మ కావాలి. ఇక కాంగ్రెస్ అయితే మీకు తెలుసు, ఆ పక్కేళ్ళు జానారెడ్డి గారు, ఈ పక్కేళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కేళ్ళు జగ్గారెడ్డి గారు, ఈ పక్కేళ్ళు కోమటిరెడ్డి గారు, ఆ పక్కేళ్ళు వెంకటరెడ్డి గారు, ఆ పక్కేళ్ళు దామోదర్ రెడ్డి గారు. ఇడికే 30 మంది నేనంటే నేను ముఖ్యమంత్రులు అని చెప్తా ఉన్నారు. నేనంటలేను, నేనంటలేను, చాలా మంది ఇప్పటికే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ లో అనేక మంది టీఆర్ఎస్ కోవట్లు వచ్చిందని. అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించుని ఒక బీసీని ముఖ్యమంత్రి చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ మీ ముందు ఉంచింది. మా యాదవ బిడ్డలు, మా ముదిరాజు బిడ్డలు ఆలోచించాలి, మా మాదిగ సోదరులు కూడా ఆలోచించాలి. 115 మంది ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చంద్రశేఖర్ రావు గారు ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు. 18 మంది మంత్రులుంటే ఒక్క మంత్రి పదవి మాదిగ సామాజిక వర్గానికి దక్కలేదు. ఇవ్వాల మాదిగలు మాలలు కలిస్తే 23% ఉంటారు తెలంగాణలో. ఒక్కలకి ఇచ్చిరు, ఒక్కలంటే ఒక్కలకి ఇచ్చిరు. అదే చంద్రశేఖర్ రావు అడగాలి, నీ కులం 1% ఉంటే నీకు 4 మంత్రి పదవులు ఇచ్చుకున్నావు కదా, మరి మా దళితులం 23% ఉంటే ఎందుకు ఒకటే మంత్రి పదవి ఇచ్చినామని అడగాలి. ఎంతసేపు వాళ్ళను వీళ్ళు తిడదామా, వీళ్ళను వాళ్ళు తిడదామా కాదు ఈ పంచాయతీ. ఈ పంచాయతీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం పార్టీలు జెండాలు పక్కన పెట్టింది. ఒకసారి స్వతంత్ర భారతదేశంలో ఒక అవకాశం వస్తే ఒక బీసీ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్న మాకు అవకాశం వస్తే మా గిరిజన బిడ్డలు ఆలోచించాలి, ద్రౌపది ముర్ము అని మన తాండాలో ఉంటున్న ఒక బిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన 33% రిజర్వేషన్ ఇచ్చి వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు కాదు అసెంబ్లీ కూడా 133 మంది ఎమ్మెల్యేలు మా చెల్లెళ్ళు రావాలని కోరుకున్నటువంటి పార్టీ. అందుకని చెప్తా ఉన్నాంటే ఒక చెల్లె బాగుపడితే ఒక ఇల్లు బాగుపడుతుంది. మా ఊళ్ళ పంచాయతీ మీకు తెలుసు, పొద్దుగా వాసనతో ఇబ్బందులు ఉంటాయి, అవస్థలుంటాయి, రకరకాల వ్యాపకాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా నేను సవినయంగా ఆ వ్యాపకాలకి దూరం ఉంటాయని అప్పీల్ చేస్తూ మా చెల్లెళ్ళు ధర ఇల్లుని కరెంట్ నడిపిస్తే బరాబరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మరలాంటి వాళ్ళు పేదోళ్ళు గరీబ్ వాళ్ళ ఇండియాలో పుట్టిన ఒక బీసీ బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిండనో ఇంకేదో చేసిండని వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఇంకొకసారి ఇస్తే ఇక ఏం మిగిల్చారు వాళ్ళకి? పొడు భూములు మిగిలాయి, అసైన్మెంట్ భూములు మిగిలాయి, అన్ని అమ్ముకుంటాడు, కొత్త కొత్త చట్టాలు చేస్తారు. కాబట్టి ప్రజలు సహకరించడం నుండి మరొకసారి మొన్నట్లయితే 2.5 ఏళ్ల కింద బై ఎలక్షన్లో పోలీసులు భయపెట్టిన, పైసలు ఎన్ని వంచిన మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఓటేసి గెలిపించింది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఎట్లయితే బతుకమ్మలు బోనాలతోటి ఈ రోజు నాకు స్వాగతం పలికిరో, ఈ నెల 30వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లలో మళ్ళొకసారి మా అక్కాదండ్రులు అందరూ మీకు ఇష్టమైన పూల పండుగ మీద ఓటేసి పువ్వు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా పెట్టుకుంటా ఉన్నా. రామచంద్రమన్న ఊరికే బాధపడుతున్నాడు, ఇంకా దాతరపల్లి రోడ్డు గురించి చెప్తున్నా అని, గజవేలు పోయేటువంటి రోడ్డు గురించి మాట్లాడన్నా అని చెప్తా ఉన్నాడు. రఘునందన్ గెలిచిన 2 ఏళ్లలో ఏం చేసిండని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఒక మాట చెప్పి ముగిస్తా, చేగుంట కాడ మనం 5 వేల కిందికి దిగి మకరాజపేట దిక్కు వచ్చే రోడ్డు ఉంటుంది. నేను ఎమ్మెల్యే కంటే ముందు 8 సంవత్సరాలు ఆ రోడ్డు మీద చిన్న చిన్న గుంతలుంటే ఏ రోజు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దిగి ఆ రోడ్డును పట్టించుకోలేదు. కర్నాలపల్లి మకరాజపేట నుంచి గజువేలు పోయే రోడ్డు 3-4 గుంతలు పడి అవస్థ పడుతుంటే అసెంబ్లీలో లేచి మా గజువేలు రోడ్డు, మా దుబ్బాక రోడ్డు, గజువేలు కనెక్టివిటీ ఇచ్చే రోడ్లన్నీ
పెంచమని లొల్లిమెట్టి కొత్త రోడ్ ఏపిచినం వెంకమ్మ దాకా సీసీ రోడ్ తీసుకొచ్చినాం. మాదే ప్రభుత్వం నువ్వెందుకు తెచ్చినవని కారణాలు అంటారు. మీయే ఎడ్లు మీయే నాగలి మీదే నాగలి కట్టి రైతు నిలుస్తున్నాడు. నాగలి ఎడ్లు ముందు పోతలేవు. ఏం చేస్తాడు రైతు? ఏం చేస్తాడు? మునుగడ్డ వంటి పడుతాడు. నాగలి నడవాలంటే మునుగడ్డ వంటి ఒకటి పడవాలి. ఎన్నేళ్ళు కట్టిరు? నాలుగేళ్లు కట్టిరు. కానీ రెడ్డిపల్లి దగ్గర బ్రిడ్జ్ రఘునందన్ రావు ఎమ్మెల్యే అయినాక మంజూరు చేపించి ఏడాది లోపల బ్రిడ్జ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేయకుండా పోతే బ్రిడ్జ్ తీయాలి, బండ్లు పోతున్నాయి. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే రఘునందన్ గెలిస్తే ఏమొస్తుంది? మేమే వస్తాం కదా. మీరు వస్తే బట్టలు బండకేసేట్లు ఉతుకుతారో అట్లా ముందుకి మా దుబ్బాకి రావాల్సిన పైసల్ని లెక్క పెట్టి తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తూ మోడి చేతుల బలం ఉంటే మొండి కొనలు తెలుగుతుంది. ఎవరికి ధర వచ్చాడు మీ దుబ్బాక ఎమ్మెల్యే? మీకోసమే, మా అక్క చెల్లెల కోసమే, దుబ్బాక ప్రజల హక్కుల కోసమే కొట్లాడుతా అని చెప్పి తెలియజేస్తూ పువ్వు గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరిని వేడుకుంటూ ఇంత గొప్ప స్వాగతం పలికిన మీకందరికీ మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.